తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా ప్రారంగణాన్ని ప్రారంభిస్తారు. తదుపరి డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు. అందరూ ఇక్కడి నుంచే గట్టిగా కరచాలు అందజేయండి, చప్పట్లు కొట్టండి. ఆనాడు స్వయంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ క్రీడ ప్రారంభించాలని భూమి పూజ కావిస్తే ఈ ప్రాంగణాన్ని పూర్తి చేసి ప్రారంభ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. వారందరికీ వారు కరసాల ధ్వనాలు వినిపించండి. ఈ డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా ప్రాంగణంలో అత్యాధునిక సదుపాయాలతో అన్ని గదులను అన్ని రకాల పరికరాలను క్రీడాకారులకు అందుబాటులో ఉంచారు. అక్కడ వాలీబాల్, త్రోబాల్ మరియు షటిల్ కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి కూడా అన్ని సదుపాయాలను ఈ ప్రాంగణంలో సమకూర్చడం జరిగింది. వాటి అన్నింటినీ కూడా మనం సద్వినియోగం చేసుకునేటటువంటి అవకాశం మనకు దక్కినందులకు ఈ ప్రజానీకం ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. అక్కడ ఆ ప్రాంగణంలో అక్కడ ఉండేటటువంటి కోర్టులో షటిల్ ఆడేటటువంటి కళాకారులు ఉన్నారు. ఆ షటిల్ ఆడేటటువంటి కళాకారుల పరిచయ కార్యక్రమ అనంతరం అక్కడ ఆటలను ప్రారంభించి వెలుపులకు వచ్చి బయట ఉండేటటువంటి ఓపెన్ జిమ్ కార్యక్రమాన్ని వారు ప్రారంభిస్తారు. ఇప్పుడే అక్కడ ప్రారంభం అనంతరం బయటకు వస్తూ ఉన్నారు. వస్తారు, మీ ముందుకు వస్తారు. మీ ముందుకు దయచేసి ఎవరూ లేయాల్సిన అవసరం లేదు. ఎస్, ఇప్పుడే వెలుపలకు వచ్చారు. పులివెందుల నగరంలో ఉదయం సాయంత్రం వాకింగ్ పోయేటటువంటి యొక్క వారి సంఖ్య క్రమం పెరుగుతూ వస్తూ ఉన్నది. అందుకోసం ఎప్పటి నుంచో వాకింగ్ అసోసియేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరి ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరమని గ్రహించినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా ఆయన ప్రతిరోజు క్రమం తప్పక వ్యాయామం చేస్తూ ప్రజానీకానికి కూడా అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మన పులివెంద ప్రాంతంలో 7 ఓపెన్ జిమ్లను ప్రారంభించబోతూ ఉన్నారు అతి త్వరలో. ఆ 7 జిమ్ముల్లో ఒక వ్యాయామ సంబంధించి ఇక్కడ ఓపెన్ జిమ్ను
ఈనాడు వారే స్వయంగా ఈ ప్రాంగణం వెలుపల ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చక్కని కొత్త పరికరాలతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు. ఆ కార్యక్రమాల అనంతరం మీ ముందుకు విచ్చేస్తారు. ఈ మధ్యాహ్నం నిషేధించే దిశగా అడుగులు వేస్తూ మద్యాన్ని మూడు దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. మన ప్రాంతానికి ప్రజల యొక్క భావోగులను స్వయంగా తెలుసుకోవడానికి ఉప ముఖ్యమంత్రులైనటువంటి ఆళ్ళ నాని గారు, అదేవిధంగా మరో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారు, మన కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రివర్యులైనటువంటి సురేష్ గారు, టూరిజం మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారు, బీసీ వెల్ఫేర్ సంబంధించి శంకర్ నారాయణ యాదవ్ గారు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు వారి వెంట అడుగులో అడుగు వేస్తూ మన ముందుకు రాబోతూ ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ చీఫ్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు కూడా వారితో పాటు ముందుకు వస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ వేదిక వద్ద ముందే తెలియచేశాను, ఇదే ప్రాంతంలో హాకీ మరియు కుస్తీ క్రీడాకారుల అకాడమీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా అనుభవజ్ఞులైనటువంటి కోచ్ల యొక్క నియామకం, క్రీడాకారుల యొక్క ఎంపిక పూర్తి కాబడి అకాడమీ నిర్వహణ కొరకు 75 లక్షల రూపాయలను వెచ్చించి క్రీడా అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులకు హలో స్వాగతం పలుకుతూ సురేష్ అన్నగారికి స్వాగతం, అదేవిధంగా సుప్రకాష్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. హలో 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 మన ఎంపీ, కడప ఎంపీ, మన ఎంపీ అనగా పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి వర్యులతో పాటు వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఎంపిక కాబడిన క్రీడాకారులు, హాకీ మరియు కుస్తీ క్రీడాకారులను ముఖ్యమంత్రి వర్యులు కరచాలనం చేసి ఈ వేదికపైకి రాబోతూ ఉన్నారు. వారందరికీ కూడా మనం స్వాగతం తెలుపుదాం. ఎంపిక కాబడినటువంటి హాకీ మరియు కుస్తీ క్రీడాకారులు, అందుకు సంబంధించినటువంటి కోచ్లు ఈ అకాడమీ ద్వారా
వాళ్ళు క్రీడారంగ అభివృద్ధికి పాటుపడతారు. ఆ కార్యక్రమం అయిన వెంటనే వేదిక మీదకి విచ్చేస్తూ ఉన్నారు. ప్రథమంగా ఈ శిలా ఫలకాలను ఆవిష్కరించడానికి ముఖ్యమంత్రి వర్యులతో పాటు అనేక మంది మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు, అదేవిధంగా అధికారులు, ప్రభుత్వ చీఫ్ గారు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమం అనంతరం స్వయంగా ఈ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మౌలిక సదుపాయాల యొక్క ప్రణాళికను సాక్షాత్తు మన ముఖ్యమంత్రి వర్యులు మీకు వివరిస్తారు. దయచేసి నిశ్శబ్దాన్ని పాటించాలి. మరికొద్ది నిమిషాల్లోనే వేదికపైకి రాబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ తిలకించడానికి, వినిపించడానికి ఇక్కడ అధికారులు మీకు చక్కని అవకాశాలను కల్పించారు. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మన అందరి బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఎస్, మీరు ఆశించేటటువంటి యువ కిషోరం వేదిక మీదకి వస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మంత్రివర్యులు ముందుగా అడుగుపెట్టారు. ప్రభుత్వ చీఫ్ విప్ గారు కూడా వేదిక మీదకి వచ్చారు. అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. శిలా ఫలకాల అనంతరం అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు వేదికను క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాం. మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఈ ప్రభుత్వ చీఫ్ విప్లు వేదిక మీద ఉంటారు. చివరిగా ముఖ్యమంత్రి వర్యులు ఉపన్యాసం కూడా ఈ వేదిక నుంచి మీకు తెలియజేస్తారు. మన అందరి అంచనాలకు మించి ఈరోజు అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి శిలా ఫలకాలు ఈరోజు ప్రారంభానికి నోచుకుంటూ ఉన్నాయి. మరికొద్దిసేపట్లోనే అవి ప్రారంభం చేయడానికి మన ముందుకు విచ్చేస్తూ ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కుస్తీ పోటీలోనూ, హాకీ పోటీలోనూ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చేటట్లు ఈ పవిత్ర దినాన వాళ్ళను ఆశీర్వదిస్తూ ఉన్నారు మన యువ నాయకుడు, మన ముఖ్యమంత్రి వర్యులు. వారు ఆ స్థాయికి ఎదగాలని మనమందరం కూడా మరొకమారు మనసారా కోరుకుంటూ
గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతూ ఉన్నాను. పరిచయ కార్యక్రమ అనంతరం ఇక్కడ
సంక్షేమం కోసం గ్రామస్థాయి పరిపాలనలో అందించడానికి ప్రజల సౌకర్యం కొరకు 11.2 కోట్ల వ్యయంతో 32 గ్రామ సచివాలయాలను 11.2 కోట్ల వ్యయంతో ప్రజల దగ్గరికి పాలన ప్రజలకు అందుబాటులోనే ప్రభుత్వ అధికారులు మరియు సంబంధితులు ఉండాలనేటువంటి గ్రామ స్వరాజ్యానికి ఆనాడు గాంధీ కల కన్న కల్లడు ఇప్పుడు నిజం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది మన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పక తప్పదు. తదుపరి పాడా నిధులతో సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, బస్ షెల్టర్లు, పట్టణ సుందరీకరణతో పాటు మరి వైఎస్ఆర్ ఘాటుకు సంబంధించి ముస్లిం సోదరులకు చిరకాల కోరిక ఉర్దూ హైస్కూల్ను జూనియర్ ఉర్దూ కళాశాలగా రూపుదిద్దుకోవాలని, వారి కోరిక మేరకు ఈనాడు శిలాఫలకాలను 4.56 కోట్ల వ్యయంతో ఉర్దూ మీడియం హైస్కూల్ను జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేస్తూ 4.56 కోట్ల రూపాయలను వెచ్చించడానికి సిద్ధపడి ఉన్నారు. అదేవిధంగా పులివెందుల పట్టణంలో ప్రస్తుతమున్న ఆటోనగర్లో సరైన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్న వారి కొరకు 63 ఎకరాల విస్తీర్ణంలో, వినండి మరొకమారి, 63 ఎకరాల విస్తీర్ణంలో ఏపీఐఐసి ద్వారా మరో ప్రాంతంలో నూతన ఆటోనగరం ప్రారంభం కాబోతోంది. అందుకు సంబంధించినటువంటి శిలాపథకాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. వేముల మండలంలోని నల్లజల్లపురి వద్ద 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్, గోటూరు, రామిరెడ్డిపల్లె, పెన్నపాడు, పెద్దజుటూరు, సంతకూరు ప్రాంతాల్లో 33/11 సబ్స్టేషన్ నిర్మాణాల యొక్క శిలాపథకాలను కూడా ప్రారంభించారు. అదేవిధంగా రైతులకు సంబంధించినంత వరకు కోల్డ్ స్టోరేజీలను, 7 వివిధ ప్రాంతాలలో గోడౌన్లను, అందుకు సంబంధించినటువంటి శిలాఫలకాలను ప్రారంభించారు. అరటి, చీని,